అందరికీ నమస్కారం. 40 సంవత్సరాల నట జీవితం. రాణా, ఫిలిం నగర్లో చాలా మేడ పైన ఒక స్ట్రీట్లో పోతుంటే వెరీ బిగ్ హౌస్ అని చెప్పావు. ఐ నో బట్ యూ డోంట్ నో, ఐ స్టేడ్ ఇన్ ది కార్ షెడ్. ద రెంట్ వాజ్ 30 రూపీస్ మెడ్రాస్. కార్ షెడ్లో వర్షం వస్తే ఒక పక్కన అలా కూర్చునేవాడిని, ఎందుకంటే వేరే రూమ్ లేదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో అన్నీ చెప్పాను, మళ్ళీ చెప్పినవన్నీ ఇప్పుడు రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ చాలా చిన్నవాడిని, రామానాయుడు గారి ముందు మీ ముందు ఐఎమ్ నథింగ్. ఏదేమైనా నన్ను గురించి చెప్పే ముందు చాలా ఉంది, కానీ మా గురువుగారిని గురించి కూడా నన్ను మాట్లాడనున్నారు కాబట్టి కొంత చెప్పాల్సి వస్తుంది. బావ గారు, మొదటగా శ్రీప్రియ మా బావగారి దగ్గర ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే దాదాపు 40 సంవత్సరాల నట జీవితం. ఆ 40 సంవత్సరాల్లో 560 చిత్రాలు, దాదాపు 60 పిక్చర్స్ ప్రొడ్యూసర్. వేర్ ద లైఫ్ స్టార్టెడ్ ఇన్ ది పాండీ బజార్ వితౌట్ చెప్పల్, చెప్పులు లేకుండా జీవితాన్ని ప్రారంభించి ఈరోజున భగవంతుని ఆశీస్సులతో ఈ విధంగా ఉన్నానంటే ఇది కేవలం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టే ఈరోజున ఈ పొజిషన్లో ఉన్నాను. మీ ఇద్దరం కలిసి చెప్పారు శ్రీప్రియ, ఎన్నో మీ ఇద్దరం కలిసి చేశామని డైలీ గొడవలు పడేవాడు. 560 మూవీస్లో ఎక్కువ విలన్ పాత్రలు, బావగారు హీరో, ఆవిడ హీరోయిన్, నేను విలన్. ఈ విధంగా ఎన్నో చిత్రాలు చేశాం భగవంతుని ఆశీస్సులు. నాకెప్పుడూ నా మార్గమధ్యంలో నాకు అవకాశం కలిగించినటువంటి భక్తవత్సలం నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చిన నా గురువుగారు, అలాగే నేను అత్యంత విపరీతంగా ప్రేమించే వ్యక్తులు మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులు ఉండబట్టి, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు 40 సంవత్సరాలు ఈ అవార్డు తీసుకున్నాం. యాక్చువల్గా ఈ అవార్డు తీసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే ఏముంది, 40 సంవత్సరాల నాటి జీవితం, ఇప్పుడు మళ్ళీ అవార్డులు ఇవన్నీ ఎందుకు అంటే, విష్ణు ద సైమా అవార్డ్స్ అధినేత, హీ రిక్వెస్టెడ్ మీ సార్, మీరు 2 విషయాలకు రావాలి, ఆ 2 విషయం ఇప్పుడు చెప్పొద్దని చెవులో చెప్పింది అమ్మాయి. అందుకని అది కాకుండా 40 సంవత్సరాల నట జీవితం అనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది. విష్ణు అండ్ విష్ణు టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నా నట జీవితానికి ఒక చిన్న కానుక అందజేశావు, మళ్ళీ గుర్తు చేశావు. అలాగే ఎక్కడ జీవితాన్ని ప్రారంభించానో, ఐ వాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఇంతకుముందు చెప్పాడు మన కన్నడ అబ్బాయి వాసు, ఐ థింక్ యూ నో, ఎవ్రీబడి నోస్ డైరెక్టర్ వాసు. వాళ్ళ బ్యానర్లో నేను 6 మంత్స్ పనిచేస్తే యాజ్ అప్రాంటిస్ డైరెక్టర్, డైరెక్టర్ డైరెక్షన్ సైడు, దే పేడ్ మీ 50 రూపీస్, 50 రూపీస్ ఫర్ 6 మంత్స్. దెర్ ఆర్ 2 ప్రొడ్యూసర్స్, ఐ రిక్వెస్టెడ్ సార్, 50 రూపాయలు ఇచ్చారు ఏంటి సార్ అని. ఏ ఉదయం భోజనం టిఫిన్ చేస్తున్నావా, మధ్యాహ్నం భోజనం తింటున్నావా, సాయంత్రం మధ్య మధ్యలో 10 టీలు తాగుతున్నావా, 50 రూపాయలే నీకు జీతం ఎక్కువ అన్నారు. అది యాజ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసి 197 రూపాయల జీతం. ఏదో జీవితంలో సాధించాలి, సాధించిన తర్వాత ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో, ఇర్రెస్పెక్టివ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఐఎమ్ గివింగ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ మై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ విష్ణు టీమ్, ఫర్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.